జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. జరిగిన యాక్సిడెంట్లో 6 మంది చనిపోవడం జరిగింది. ఒక అబ్బాయి మాత్రం బతికడం జరిగింది. సో వీళ్ళంతా కూడా విజయవాడ నుంచి తిరుమల దర్శనానికి వచ్చారు. సో మనం విశ్లేషించిన కారణాలు చూస్తే ముఖ్యంగా వీళ్ళు దర్శనానికి వచ్చి ఎటువంటి రెస్ట్ లేకుండా దర్శనం తర్వాత ఇమ్మీడియట్గా స్వస్థలాన్ని బయలుదేరడం, సో డ్రైవింగ్ కూడా ఓన్ డ్రైవింగ్ చేసుకోవడం, సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నిద్రపోవడం జరుగుతుంది. సో డ్రైవర్ కూడా ఆటోమేటిక్గా నిద్ర వచ్చినట్టుంది. సో దాంతో సైడ్కి వచ్చి లారీ పట్టడం జరిగింది. సో దీంట్లో ఎవరు తప్పు అనేది, లారీ తప్ప ఏంటి తప్ప అనేది ఇన్వెస్టిగేషన్లో దాని తర్వాత ఫైనలైజ్ చేసి కోర్టు సమర్పించడం జరుగుతుంది. ఏదైనా కూడా దర్శనం కోసం వచ్చేసి ఫ్యామిలీ అంతా కుటుంబం చెందడం చాలా బాధాకరం. సో ప్రయాణికులందరికీ ముఖ్యంగా తిరుమల శ్రీకాళహస్తి అదర్ పుణ్యక్షేత్రాలకు వచ్చే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రాపర్ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి కానీ దర్శనం కోసం వచ్చేటప్పుడు కానీ ప్రాపర్ రెస్ట్ అనేది కంపల్సరీగా చూసుకోండి. ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తి, అలాగే వెహికల్ కండిషన్స్ కూడా చూసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా హైవేస్లో భారీ మూల్యం చెల్లించుకోవడం జరిగింది. ఈ విధంగా ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రయాణికులు ప్రాపర్ రెస్ట్ అండ్ వెహికల్ కండిషన్ రెండు చూసుకుని వాళ్ళ ప్రయాణాలు చేయాల్సిన కోరుకుంటున్నాం. ఆర్డీఓ గారు కూడా రెండు అంబులెన్స్ మాట్లాడి వాళ్ళ మృతదేహాలకి వాళ్ళ స్వస్థలాలకి పంపిస్తున్నారు.